పడుతుంది. కాబట్టి ఇక్కడ ఒరిజినల్ ఏంటి, ఇన్ని రోజులు వెంట పడుతున్న వెహికల్ ఏంటి, టూ వీలర్స్ ఏంటి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఫైనల్ రిపోర్ట్ అవసరం. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని అడగచ్చు. అడగటం ఇంకా మంచిది, బాధ్యత. వీళ్ళు నిజంగా ఇప్పుడు వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి కాస్త బుద్ధి బొర్రా ఏమైనా ఉంటే హోంమంత్రి గారు ఇమ్మీడియట్గా తెలంగాణ హోంమంత్రికి రాసి, లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి రాసి మాట్లాడి ఈ డీజీపీతో చెప్పించి అక్కడ ఆయన ఫుటేజ్ అంతా తీసి ఎవడదైతే వాడిని అందరిని పట్టుకొచ్చి మాకు అప్పచెప్పండి, లేదా మీరే కేసు పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పాలి. అలాగే ఆయనకి అక్కడ సెక్యూరిటీ కల్పించండి అని రాయాలి. ఇక్కడికి వస్తే మేము కూడా సెక్యూరిటీ ఇస్తామని చెప్పాలి. ఈ ఇష్యూలో బాధ్యత అయితే, బాధ్యత తత్వం ఉంటే, లేదు అంటే గనక అప్పుడు వీళ్ళ తప్పు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదేమో కొన్ని కొన్ని విషయాల్లో. అసలు ఆవిడ చేతిలో ఉందో లేదో తెలియదు, అన్స్టేబుల్ అన్నా ఆవిడ అపాయింట్ చేయగలుగుతుందని నేను అనుకోవట్లేదు. అదే కొన్ని కొన్ని ఇప్పుడు నిన్న అక్కడ జగన్ గారి దగ్గర ముందే ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం, మరి అంటే వేరే చోట ఎక్కడైనా అయితే పట్టించుకోకర్లేదేమో, పట్టించుకోవాలి కూడా. అక్కడ జరిగినప్పుడు కూడా హోంమంత్రి గారి నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాకపోవడం కొన్ని కొన్ని చూస్తే తెలుగుదేశం వాళ్ళదో ఏదన్నా లేడీస్ ఇష్యూ ఉంటే కనుక ఈ వెంటనే మాట్లాడేస్తుంది, తీవ్రం అదే కఠినంగా స్పందిస్తున్నారు. రాజకీయ హోంమంత్రి అయ్యారు కానీ అదే కదా బాధ్యత. ఇప్పుడు మనకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఒకప్పుడు హోమ్ మంత్రులు అంటే ఈవెన్ రాష్ట్ర విభజనకి ముందు చివరిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి వరకు అంత ముందు హోంమంత్రులుగా చేసిన వాళ్ళు అయినా సరే స్ట్రాంగ్. జానారెడ్డి హోమ్ మినిస్టర్ ఆయన మామూలుగా బోళా మనిషే గాని ఆయన ఎక్కడ తగ్గలేదు. వసంత రాయస్రావు దగ్గర నుంచి చూసుకుంటే మైసూరారెడ్డి దేవేంద్ర హోంమంత్రులుగా పర్ఫెక్ట్ గా ఆ దమ్ము చూపించారు, అంటే ఆ స్టేజ్ని ఎంజాయ్ చేశారు. 2014 తర్వాత రాష్ట్ర విభజన నుంచి తెలంగాణలో హోంమంత్రులు, ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రులు, కేవలం హోంమంత్రి అనే డిజిగ్నేషన్ తప్పింది దేనికి పనిగారు. కనీసం హోంమంత్రి వెళ్తుంటే హోంగార్డ్ సెల్యూట్ కూడా చేయరు. ఇదివరకు హోంమంత్రి వెళ్తుంటే సీఎం తర్వాత హోంమంత్రికి మాత్రమే దారి పొడుగున సెల్యూట్లు ఉండే. ఇప్పుడు అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? అటు ఆయన పేరేంది కాదు, తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ. ఆయన చివరికి ఎంఐఎం వాడు కొడతే దిక్కులేదు. ఏది మన ఎలక్షన్స్ అప్పుడు కొడతేనే తర్వాత